మాజీ ఎమ్మెల్యే నలమిలి రామకృష్ణారెడ్డి తనపై చేసిన ఆరోపణలను ఖండించడంతో పాటు వాటిని నిరూపించాలని లేని పక్షంలో అనపర్తి దేవీ చౌక్ సెంటర్లో బహిరంగ క్షమాపణలు చెప్పాలని పెడపర్తి గ్రామ సర్పంచ్ నలమిల్లి కాంతమ్మ అమ్మిరెడ్డి డిమాండ్ చేశారు. ఒక అవినీతిపరుడైన మాజీ ఎమ్మెల్యే నలమిల్లి తనపై ఆరోపణలు చేయడాన్ని ఆమె తప్పుపట్టారు. గుట్కా కేసులో తనకు గల సంబంధాలు 24 గంటల రుజువు చేయాలని లేని పక్షంలో బహిరంగ క్షమాపణలు చెప్పాలన్నారు. ఇక్కడకు ఇచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాది అనపత్తి నియోజకవర్గం పెడపత్తి గ్రామ సర్పంచ్. నా పేరు కాంతమ్మ అమ్మిరెడ్డి. మరి మన 20వ తారీఖున మాజీ ఎమ్మెల్యే గారు నా మీద చేసినటువంటి ఆరోపణలకు నేను ఈ రోజున సమాధానం చెప్పడానికి ఈ ప్రెస్ మీట్కు ముందుకు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనపత్తి నియోజకవర్గంలో రాజకీయంగా ఓటమి ఎరుగని అరుదైన బొబ్బులి గారి కుటుంబంలో అవినీతి ఆరోపణ లేని కుటుంబంలో కుటుంబం మాది నీతికి అవినీతికే ఎజెండాగా బ్రతుకుతున్నటువంటి కుటుంబం నీది. మాజీ ఎమ్మెల్యే గారికి నేను ఒక విషయం చెప్తా ఉన్నాను. రెండు మా గ్రామంలో రెండు రైస్ మిల్లులు కూడా మీ గ్రామానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ మీ ముఖ్య నాయకులవి. వాళ్ళ దగ్గర రెండు రైస్ మిల్లుల దగ్గర కూడా మేము ఎప్పుడైనా ఒక్క రూపాయి మేము తీసుకున్నట్టుగానే మీరు నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధమే. కాకపోతే అదే మీ గ్రామంలో ఉంటే మీరు ఆరు నెలలకు ఒక రేటు సంవత్సరానికి ఒక రేటు కింద వాళ్ళ దగ్గర మీరు వసూలు చేద్దరు. అలాగే గుట్కాల విషయంలో నా పైన మీరు ఆరోపణ చేశారు. నా గుట్కా విషయంలో నా మీద ఆరోపణ చేసినటువంటి ఆరోపణలు మీరు నిరూపించగలిగితే నేను పెడపత్తి గ్రామానికి సర్పంచ్గా ఉన్నాను. నా సర్పంచ్ పదవికి నేను రాజీనామా చేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు సవాల్ విసురుతా ఉన్నాను. అదే విషయం ఇంకో విషయం ఏంటంటే కొడుకుల విషయానికి వస్తే మరి నీ కొడుక్కి నా కొడుక్కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎందుకంటే నా కొడుకు మేము చెప్పినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇద్దరు బిడ్డల తండ్రిగా తను కాపురం చేసుకుంటా ఉన్నాడు. అదే నీ కొడుకు కాపురం చేసుకున్నటువంటి కొడుకు అమ్మాయిని సక్రమంగా కాపురం చేసుకుంటున్నటువంటి అమ్మాయిని కాపురం చెడగొట్టి ఇద్దరు బిడ్డల తల్లిని తీసుకొని వచ్చినటువంటి ఘనత నీ కొడుకుది. మరి నా కొడుకును విమర్శించే అధికారం కానీ హక్కు కానీ నీకు లేదు. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు అబ్బాయి గౌతమ్ రెడ్డిని కూడా నువ్వు విమర్శిస్తూ ఉన్నావు. ఆయన పేరు ఎత్తడానికి కూడా నువ్వు సరిపోవని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను నిన్ను నీకు చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్లు నీ కొడుకు నెత్తి మీద చల్లేవంటే ఆయన నీ కొడుకు కొంచెం బుద్ధైనా వస్తుంది. ఎప్పుడూ కూడా నీ కొడుకును నువ్వు అదుపులో పెట్టుకుని ఎదుటి వాళ్ళ కొడుకుల గురించి మాట్లాడడం నేర్చుకో. నీ కొడుకే నీ మాట విండవు. విన్నప్పుడు ఎదుటి వాళ్ళ కొడుకుల గురించి మాట్లాడే హక్కు కానీ అర్హత కానీ నీకు లేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా నీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రెమిడేశ్వర్ ఇంజక్షన్లు